హలో ఫ్రెండ్స్, వల్లరీ క్రియేషన్స్కి స్వాగతం. భరద్వాజుడికి ద్రోణుడు అనే కుమారుడు కలిగాడు. ద్రోణుడు ధనుర్ధరులలో శ్రేష్ఠుడు, సూర్యుడు, వేదాధ్యయనమును చేసిన ఋషి. ద్రోణుడు కౌరవులకు ఆచార్యుడు అయ్యాడు. కౌరవులలోని 6 మహారథులలో ద్రోణుడు ఒకడని ప్రసిద్ధి చెందాడు. ద్రోణాచార్యుడు పుత్రుడి కోసం శివుడి గురించి కఠినమైన తపస్సును చేశాడు. అతన్ని తపస్సుకు సంతోషించి పరమశివుడు ప్రత్యక్షమై కావాల్సిన వరాన్ని కోరుకోమని చెప్పాడు. ఎవరి చేత జయింపబడకుండా ఉండేవాడు, పరమశివుని అంశచే జన్మించేవాడు, మహాబలశాలి పుత్రుణ్ణి కోరుకున్నాడు ద్రోణుడు. తర్వాత అతనికి అశ్వత్థామ జన్మించాడు. మహాబలశాలి అయిన అశ్వత్థామ తండ్రి ఆజ్ఞను పొంది భారత యుద్ధంలో కౌరవులకు సహాయాన్ని చేశాడు. పాండవులు అందరూ మహావీరులు, యుద్ధ విశారదులు అయినా కూడా అశ్వత్థామ వలన కౌరవులను జయించలేకపోయారు. అప్పుడు అర్జునుడు కృష్ణుడి సలహాను అనుసరించి పరమేశ్వరుడి కోసం తీవ్రమైన తపస్సు చేసి పరమశివుని వరం వల్ల అస్త్రాలను పొందాడు. అశ్వత్థామ పాండవ పుత్రులైన ఉప పాండవులను సంహరించాడు. పుత్ర శోకంతో కృష్ణుడితో కలిసి అర్జునుడు అశ్వత్థామ మీద దండయాత్రకు వచ్చాడు. అశ్వత్థామ అర్జునుడి మీద బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు. దీని నుంచి వచ్చిన తేజస్సు దిక్కులు అన్నిటికీ వ్యాపించింది. అర్జునుడు భయంతో కృష్ణుడిని దీని గురించి అడిగాడు. దీనికి ప్రతిగా వేయగల అస్త్రము మరి ఒకటి లేదు. నీకు శివుడు ఇచ్చిన అస్త్రముతోటి దీనిని శాంతింపచేయము అని కృష్ణుడు చెప్పాడు. అర్జునుడు అప్పుడు తనకు శివుడు ఇచ్చిన అస్త్రాన్ని విడిచిపెట్టాడు. బ్రహ్మశిరోనామకాస్త్రము అమోఘము, ప్రతిక్రియ లేనిది అయినా కూడా శివుడు అస్త్రం చేత శాంతించింది. సమస్త జగత్తులో పాండవులు లేకుండా చేయడం కోసం అశ్వత్థామ ఉత్తర గర్భమునందున్న బాలుణ్ణి సంహరించడానికి నిర్ణయించుకున్నాడు. ఉత్తర గర్భంలో ఉన్న బాలుణ్ణి సంహరించటానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఉత్తర కృష్ణుణ్ణి ప్రార్థించగా శ్రీకృష్ణుడు శివుడిని ధ్యానించాడు. సుదర్శనాస్త్రాన్ని ప్రయోగించి ఆ గర్భాన్ని రక్షించాడు. శ్రీకృష్ణుడు పరమశివుని ఆదేశంతో బ్రహ్మాస్త్రాన్ని వ్యర్థం చేశాడని తెలుసుకుని అశ్వత్థామ తన ద్వేషాన్ని తొలగించుకున్నాడు. శ్రీకృష్ణుడు అతనిని సంతోషపెట్టడం కోసం పాండవులు అందరినీ అశ్వత్థామ కాళ్ల మీద పడవేశాడు. ద్రోణాచార్యుడి పుత్రుడైన అశ్వత్థామ ప్రసన్నభగ మనస్సుతోటి పాండవులను ఆశీర్వదించాడు. మహాబల పరాక్రమములు కల అశ్వత్థామ ఈనాటికి గంగా తీరాన ఉన్నాడు.